ఈరోజు స్పైసీ స్పైసీగా క్రిస్పీగా జన ఫ్రైని ఎలా టేస్టీగా స్మెల్ రాకుండా యమ్మీగా చేసుకోవాలో చూపిస్తానండి. కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఈ జన ఫ్రై అలా బౌల్లో స్పూన్ వేసుకొని లాగించాలి అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ఇది ఫిష్లో ఉండే ఎగ్స్ పార్ట్ అన్నమాట. మళ్ళీ అన్ని ఫిషెస్లో కూడా ఉండదు. ఎప్పుడైనా జన ఉన్న ఫిష్ కట్ చేస్తే మాత్రం నేను చూపించే ఈ ఫ్రై ట్రై చేసి చూడండి. సో ఇంకా డ్రాగ్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం, రండి. హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. జన వేపుడు ప్రిపరేషన్లోకి వచ్చేస్తే నాకైతే ఈ సైజు జన అవైలబుల్ ఉందండి. మీకు ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్నా సరే ప్రాసెస్ అయితే సేమ్ ఫాలో అవ్వండి, కానీ క్వాంటిటీస్ అనేవి టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అయితే నేను సాల్ట్ అండ్ టర్మరిక్ వాటర్తో 3 to 4 times అయినా నీట్గా వాష్ చేసేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. దాంట్లో 3 tablespoons వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకొని, ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయి ఇలా వేగితే సరిపోతుంది. 1 tablespoon వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి అరుమ వచ్చేంత వరకు వేపేసుకోండి. అది వేగిపోయిన తర్వాత ముందుగానే వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న జనని వేసేసుకొని వెంటనే 1/2 teaspoon వరకు పసుపును కూడా యాడ్ చేసేసి పూర్తిగా హై ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే మనకి కాసేపట్లోనే జన పచ్చిదనం పోయి ఇలా ఎగ్ పురుటు బుర్జి అంటారు కదా, ఆ మాదిరి తయారైపోతుంది పొడుపుళ్ళాడుతూ. తర్వాత అలా అయ్యాక మాత్రమే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే ముందే వేసేస్తే నీరు ఊరిపోతుందండి, టేస్ట్ అంత బాగోదు మళ్ళీ ఫ్రై అనేది. సో సాల్ట్ వేసేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. కలుపుకున్నాక లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసి లిడ్ పెట్టేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఇంకొక 10 minutes అయినా నిదానంగా కుక్ చేసేసుకున్నాక ఈ టైంలో మాత్రమే చిన్న స్పూను కారం వేసేసుకొని 1 teaspoon గరం మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. 2 to 3 minutes అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి జన ఫ్రై రెడీ. ఏ టమాటో రసమో పెట్టేసుకొని ఈ జనవేపుడు కాంబినేషన్ చేసేస్తే సూపర్ డూపర్గా ఉంటుంది, లేదా స్నాక్ అండ్ స్టార్టర్లో కూడా తినేయచ్చు, అంత యమ్మీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.